హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే తూర్పుకి కాళ్ళు పెట్టి పడుకోవచ్చా. సో చాలామందికి ఇది ఒక డౌట్ ఉంది, తూర్పుకి కాళ్ళు పెట్టి పడుకోవచ్చా. ఎందుకంటే తూర్పులో సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు కాబట్టి అతనికి నేరుగా కాళ్ళు పెట్టి ఉండొచ్చా అనేది చాలామందికి డౌట్. నిజానికి ఉండకూడదు, కానీ మనం తూర్పుకి కాళ్ళు పెట్టి పడుకోవచ్చు అని చెప్పాం. మరి ఉండొద్దు అంటున్నాం, పడుకోవచ్చు అంటున్నాం, దీని యొక్క రీజన్ ఏముంది? సో మనం డెప్త్లోకి వెళ్తే దీని యొక్క అర్థం అనేది మనకు తెలుస్తుంది. సో మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఏదైతే ఇంటి లోపల ఈ విధంగా మంచం వేసుకొని కాళ్ళు తూర్పుకు చేసి, అంటే సూర్యుడు ఇక్కడ ఉంటాడు ఓకే, ఇటువైపు చేసి రాత్రి పడుకున్నాం. ఒరిజినల్గా శాస్త్ర ప్రకారము వాస్తు ప్రకారము మీరు ఏ విధంగా తీసుకున్నా మనం లేవవలసిన సమయం సూర్యోదయానికి ముందే. ఇది చాలామందికి తెలుసు, కానీ ప్రస్తుత కాలంలో ఎవరూ పాటించడం లేదు. అయితే మనకు గత, అంటే ఒక 20 సంవత్సరాల ముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికైనా సరే పల్లెటూర్లలో చాలా వరకు మీరు అందరూ లేవడం ఉదయం 4, 5, 5:30, 6 లాస్ట్. సిటీ లెవెల్స్కి వచ్చేస్తే పడుకునే లోపే 12, 1 అయిపోతుంది, ఉదయం 9 గంటలకు 10 గంటలకు లేస్తారు. అయితే అటువంటి వాళ్ళకి ఈ అనుమానాలన్నీ వస్తుంటాయి. ఊర్లలో ఉండే వాళ్ళకి ఇవన్నీ సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదంటే సూర్యుడు ఉదయించక ముందే మనము తూర్పుకి కాళ్ళు పెట్టి పడుకున్న వ్యక్తి ఉదయం లేస్తే అసలు ఇతనికి ఏ విధమైనటువంటి దోషమే లేదు. కానీ ప్రస్తుత కాలం ఏమైందంటే అర్ధరాత్రి దాకా తిరగడము, లేదంటే ఆఫీస్ పని కావచ్చు, ఎనీ వర్క్ మనం అర్ధరాత్రుల్లో పడుకుంటాం. అంటే 11, 12, 1 గంటలకు పడుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ లేవడం టైం ఎప్పుడురా బాబు అంటే 9, 10, కొంతమంది అయితే 11 గంటలకు లేస్తారు. ఇంకా కొన్ని దరిద్రమైన అలవాటు నేను చూశాను. హైదరాబాద్లోనే కొన్ని ఇండ్లకు విజిట్ చేసినప్పుడు ఉదయం 9 గంటల వరకు నేను చేరుకొని, ఏమైందండి ఇంకా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మరి నేను ఇట్లా విజిట్కి రమ్మని చెప్పారంటే, లేదండి వాళ్ళు 10 గంటలకు లేస్తారు, అదేంటండి ఎర్లీ మార్నింగ్ లేపాలి కదా మీరు అంటే, లేదండి లేచి ఏం చేసేదండి పడుకోనివ్వండి అంటే, వాళ్ళ యొక్క తల్లిదండ్రులే పిల్లలను అందరినీ చెడగొట్టడం జరిగింది. కేవలం తమ పిల్లల్ని మాత్రమే కాదు, తమ మనవళ్ళు మనవరాళ్ళు అందరినీ చెడగొట్టేశారు. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు లేచే టైం కనీసం 10 దాటాల్సిందే. ఉదయం లేస్తే వాళ్ళని ఉల్టా తిడతారనమాట, ఎందుకు లేస్తున్నావు నువ్వు ఒక్కదాన్ని లేస్తే అందరు లేవాల్సి వస్తుంది, వెళ్ళి పడుకోపోనాడు, ఇది పరిస్థితి. సో ఇటువంటి వాళ్ళు దరిద్రంలోనే ఉంటారు కానీ పైకి రారండి. ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు, మనయం సూర్యోదయానికి ముందు ఎవరైతే లేస్తారో అటువంటి ఇంటిని చాలా సింపుల్గా ఒకటే వర్డ్ మాట్లాడవచ్చు, లక్ష్మీప్రదమైన ఇల్లు, సింపుల్. అయితే తూర్పుకి కాళ్ళు పెట్టి పడుకోవచ్చా అంటే 100% పడుకోవచ్చు. సూర్యోదయానికంటే ముందే లేవడం చాలా మంచిది, చాలా మంచిది అన్నమాట ఇది ఓకే. సో తూర్పుకి కాళ్ళు పెట్టి పడుకోవచ్చా లేదా అనే టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తానో ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట బొమ్మ యాక్టివేట్ చేస్తేనే నేను అందించే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సమస్యలు లేని జీవితం కోసం నా యొక్క చిన్న ప్రయత్నంలో మీరందరూ సహకరించాలని కోరుతూ మీ హరి, థ్యాంక్ యూ.